హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా తక్కువ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది, కావాలంటే మీరు ఈ వీడియో చూడండి. ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసాను ఈరోజు వీడియో, కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల. జస్ట్ మార్నింగ్ మా డైలీ రొటీన్ నేను చెప్పాను కదా, ముగ్గు అయితే మేము కంపల్సరీ రోజు పెట్టుకుంటామని చెప్పి. దానికోసం అయితే మా మదర్ మార్నింగే లెగిసి కళ్ళపై చల్లి ముగ్గు అయితే పెట్టారు. ఇక నేను జస్ట్ వీడియో క్లిప్పింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే యాడ్ చేస్తున్నాను. వేసేటప్పుడు అయితే పర్టికులర్గా వీడియో తీయలేదు. అండ్ ఇలా బయట క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో క్లీన్ చేసుకుంటామని చెప్పాం కదా, అదంతా ఇంట్లో క్లీన్ చేసుకునే ముందు టీ తాగి రిఫ్రెష్ అవుదామని చెప్పి మార్నింగ్ లేచిన వెంటనే టీ తీసుకుంటే మనకి ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్పి టీ అయితే పెట్టుకున్నాం. అండ్ అలాగే కుషల్ కోసం అయితే పాలు కూడా తీసుకున్నాం. రెగ్యులర్గా మేము టీ అనేది తీసుకుంటాం. ఏదైనా ఒక హ్యాబిట్కి మనం అలవాటు పడిపోతే అది చేంజ్ చేసుకోవడం చాలా కష్టం. టీ కూడా మా డైలీ రొటీన్లో అలానే అయిపోయింది, రెగ్యులర్గా తీసుకుంటాం మేము. అండ్ ఇక్కడ టీ అంతా తాగేసిన తర్వాత మా మమ్మీ అయితే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని ఇంకా మధ్యాహ్నంకి కుకింగ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, ఇదైతే కుషల్ ఫేవరెట్ అనమాట. దాంతో ఆడుకుందామని చెప్తే కాసేపు దాంతో ఆడుకున్న తర్వాత మా మదర్ ఏం చేస్తున్నారని చెప్పి అప్పటికైతే వంట ప్రిపేర్ అయిపోయింది. ఇదండి ఈరోజు వంటలా ప్రిపేర్ చేశారు ఆఫ్టర్నూన్కి. అలాగే ఆఫ్టర్నూన్కి కుషల్ కోసం అయితే ఇక్కడ ఎగ్ రైస్ అంతా కూడా ప్రిపేర్డ్గా ఉంది. అండ్ చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ఖచ్చితంగా స్నాక్స్ అయితే ఏదో ఒకటి ఉండాలి, రోజు ఒకే స్నాక్స్ అయితే బోర్ కొడుతుంది. అందుకని చెప్పి ఈరోజు బయటవి ఆడు బయట ఎక్కువ తింటాడు, బట్ ఎక్కువసార్లు అయితే ఇవ్వము. టుడే ఒక్కొక్క రోజు మాత్రం తీసుకుంటూ ఉంటాము. అలాగే బింగో ఒకటి, నెక్స్ట్ ఇంకేదో ఉంటే అది కూడా. ఏంటంటే మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఏమైనా ఇచ్చే ముందు దాని ఎక్స్పైర్ డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. మనం ఎలా తీసుకున్నా అంత ప్రాబ్లమాటిక్గా, ఎవరికైనా ఎక్స్పైర్ డేట్ ఉన్నవి తీసుకోకూడదు, బట్ పర్టికులర్గా చిన్నపిల్లలకి ఏదో ఇచ్చేటప్పుడు తీసుకోవాలి. సో నేను ఎక్స్పైర్ డేట్ అంతా చూసి అయితే వాడికి ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నటి వీడియోలో చెప్పాను కదా పిడకలు ఎలా అయ్యాయో ఈరోజు చూపిస్తానని. అవి అయితే కంప్లీట్ ఆల్మోస్ట్ అయితే డ్రై అయిపోయి, బట్ బ్యాక్ సైడ్ అయితే ఇంకొంచెం వెట్గా ఉంది. అవైతే నేను ఇలా టర్న్ చేసి అందులో అయితే పెట్టాను. అయితే మా మదర్కి అడిగాను ఎందుకు ఇవని చెప్పి అంటే మదర్ అన్నారు దీంతో వంట చేసుకోవడానికి అని. అదేంటి పిడకలతో వంట అని ఒక్కసారి నేనైతే ఆశ్చర్యపోయానమాట. పిడకలతో వంట అంటే నిజంగా పిడకలనే వండటం కాదు, దీన్ని యూజ్ చేసి మనం వంట అది వెలిగించి దానికి కుకింగ్ చేయడానికి, అది కూడా రథసప్తమి రోజు దీంతో ప్రసాదం చేయడానికి అని చెప్పారు. నేను ఒక్కసారి షాక్ అయ్యాను అనమాట, అదేంటి పిడకలతో వంట కూడా ఉంటుందా, అది ఎలా తింటామని చెప్పి. అదేం కాదండి, ఇవైతే ఆ రోజు యూజ్ చేయడానికని చెప్పారు మా మదర్, దానికోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని. ఇదన్నమాట ఈ రోజు మా చిన్న మినీ వ్లాగ్. అయితే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.